హలో అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ 10/7. ఇవాళ మీకు ఈ బ్లాగ్లో వాల్ డెకార్ ఐటెం ఎలా చేసుకోవచ్చో, అది కూడా మనకి వేస్ట్ ప్లాస్టిక్ బాటిల్ క్యాప్స్తో ఎలా చేసుకోవచ్చో మీకు చూపిస్తాను. చూద్దామా మరి, పదండి. ఇక్కడ మీకు ఏ సైజ్ కావాలో ఏ ప్లాస్టిక్ బాటిల్ క్యాప్ అన్న మీరు యూస్ చేయొచ్చు. నేను ఇక్కడ 1 లీటర్ మిల్క్ కంటైనర్స్కి క్యాప్స్ వస్తాయి, సో నేను అవి స్టోర్ చేసుకొని పెట్టుకున్నాను. సో అవి యూస్ చేశాను. సో మీరు కోక్ బాటిల్ కానీ ఏమన్నా మీరు క్యాప్స్ కావాలంటే యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను వూల్ ఆ 2 కలర్ కాంట్రాస్ట్ బాగుంటుందని అది యూస్ చేశాను. ఇక్కడ మీకు నచ్చిన కలర్ 2 కలర్స్ తీసుకోండి వూల్. అలాగే మన దగ్గర ఇంట్లో బ్యాంగిల్స్ సింగిల్వి అలా వేస్ట్ పడి ఉంటాయి కదా, అవిను. అలాగే బాటిల్ క్యాప్స్, గమ్ అంటించుకోవడానికి, అలాగే 4x కలర్ పేపర్ ఒకటి తీసుకోండి షీట్. ఇప్పుడు మన క్యాప్ ఒక్కొక్కటిగా తీసుకొని ఇలాగ వూల్ సింగిల్గా మేక్ చేసుకుంటూ రోల్ చేసుకుంటూ గమ్ పెట్టి అంటించుకోవాలి. చూసారు కదా, ఇలాగా 2 డిఫరెంట్ కలర్స్ నేను రోల్ చేసి పెట్టుకున్నాను. నన్ను వేస్ట్ బ్యాంగిల్స్ పడి ఉంటాయి కదా, ఒక చిన్న సైజ్ ఒక మీడియం సైజ్ తీసుకోవాలండి. సో అది 3 లేయర్స్ ఒక వూల్ లైన్స్ తీసుకొని దాన్ని ఒక చివర మీరు ముడి వేసి ఒక్కొక్కటి కిందకి పైకి ఇలా రోల్ చేసుకుంటూ మీరు బ్యాంగిల్ అంతా కవర్ చేసుకుంటూ లాస్ట్కి అది స్టిక్ చేసుకోవాలి గమ్తో. చూసారు కదా, ఎడ్జ్ వచ్చేసరికి గమ్ పెట్టి మీరు స్టిక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది ఎడ్జెస్కి హ్యాంగ్ చేసుకోవడానికని 2 డిఫరెంట్ కలర్స్ మనం చేసుకోవాలి. సో ఎలా చేయాలో చూడండి. ఏదైతే కలర్ తీసుకున్నామో ఆ కలర్ కాకుండా కాంట్రాస్ట్ కలర్తో పైన మీరు గట్టిగా ముడేసుకొని పెట్టుకోవాలి, అప్పుడు చూడడానికి అందంగా ఉంటుంది. చూసారు కదా, మనకి బ్యాంగిల్స్ అలాగే 2 డిఫరెంట్ కాంట్రాస్ట్ కలర్స్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం బేస్ రెడీ చేసుకుంటున్నామండి. ఇవన్నీ అంటించాలి కదా, సో నేను ఇక్కడ క్యాలెండర్ షీట్ ఉంటుంది కదా, కొంచెం స్టిఫ్గా ఉంటుంది, ఆ షీట్ అయినా పర్వాలేదు. లేదంటే మన దగ్గర కార్డ్బోర్డ్ అట్ట ముక్కలు ఉంటాయి కదా, దాన్ని ఒక సర్కిల్ షేప్లో తీసుకొని మీరు కట్ చేసుకోవాలి. అలాగే ఒక కలర్ షీట్ తీసుకోండి, ఆ కలర్ షీట్లో సేమ్ అదే సర్కిల్లో ఫామ్ చేసుకొని అంటించుకోవాలి. సో ఫస్ట్ మీడియం సైజ్ బ్యాంగిల్ అంటించుకున్న తర్వాత దాని చుట్టూరు మనం క్యాప్స్కి ఏవైతే మనం వూల్ చుట్టామో అవన్నీ 1x1 సర్కిల్ అంతా ఫామ్ చేసుకోవాలి. అంత ఫామ్ చేసుకున్న తర్వాత చిన్న మీడియం సైజ్ బ్యాంగిల్ తీసుకున్నాం కదా, ఆ వూల్ కూడా మధ్యలో స్టిక్ చేసుకోవాలి. చూసారు కదండి, మన మిడిల్ పార్ట్ డిజైన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము మిగతా ఉంటాయి కదా మనం రోల్ చేసుకొని పెట్టుకున్న క్యాప్స్, అవన్నీ మనం ఒక డిజైన్ ఫామ్ చేసుకోవాలన్నమాట. నేను ఈజీ ప్యాటర్న్ ఒకటి తీసుకున్నాను చూడండి. సో అది మనము గ్లూ పెట్టుకొని అంటించుకోవాలి. నేను గన్ యూస్ చేశాను ఇక్కడ, గ్లూ గన్. సో అది చూసారు కదా, ఆ ప్యాటర్న్ అంతా పెట్టుకొని నేను గ్లూతో అంతా స్టిక్ చేసుకున్నాను. ఇప్పుడు మనకి హ్యాంగ్ చేసుకోవడానికి కావాలి కదా, అదొక 3 లేయర్స్ మీరు వూల్ తీసుకొని దానికి చివరిగా ముడేసి దాన్ని ఇలా స్టిక్ చేసుకోండి. అలాగే ఒక చిన్న షీట్ మీరు పేపర్ తీసుకోండి, అది తీసుకొని వెనకాల స్టిక్ చేసుకోండి. మీ దగ్గర నచ్చిన బీడ్స్ కానివ్వండి, పూసలు కానీ ఇలాంటివి ఏమన్నా ఉంటే మీరు ఇలా డెకరేట్ చేసుకోవడానికి యూస్ చేయండి. ఆ సర్కిల్ మధ్యలో మీరు లేస్ లాగా యూస్ చేసుకోవడానికి నేను తయారు చేసుకున్నాను. ఇది వూల్లో మీరు పింక్ కలర్ కానీ బ్లూ కలర్ కానివ్వండి, 3 లేయర్స్ లేస్ తీసుకొని మీరు అల్లుకోవాలి. జడ ఎలా అల్లుకుంటామో అలాగా మీరు అల్లుకోవాలి. అల్లుకొని ఇది చుట్టూరు అంటించుకోవాలి. చూసారు కదా, 2 డిఫరెంట్ కలర్స్ తీసుకున్నాము, 2 వేస్లో మనం చేసాము కాంట్రాక్స్ట్. సో ఇలాగా మీరు వాల్కి హ్యాంగ్ చేసుకుంటే చూడడానికి చాలా అందంగా కూడా ఉంటుంది.
చూసారు కదండి వాల్ డెకోర్ మనకి రెడీ అయిపోయింది. మనం అవుట్ ఆఫ్ వేస్ట్ ఆ బాటిల్ క్యాప్స్ ఉంటాయి కదా ప్లాస్టిక్ బాటిల్ క్యాప్స్తో దాంతో యూజ్ చేసాము. మీరు ఏ సైజ్ కావాలన్నా ఆ ప్లాస్టిక్ మీరు రోల్ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన వూల్ కలర్ మీరు సెలెక్ట్ చేసుకొని కాంట్రాస్ట్గా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ బ్లాగు. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు పరి 7 ఛానల్. థ్యాంక్ యూ.